Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పాయ ప్యాకేజీ బురద, చంద్రబాబుకు కొత్త సంకటం. రాజకీయాలు ఇప్పుడు బొత్తిగా బాగోలేవు. ఎందుకంటే అంతా బురద రాజకీయాలే. ఎదుటివారి మీద కాసింత బురద జల్లేసి ఆ మీదట వారినే కడుక్కోమనడం ఒక తమాషా అయిపోయింది. నిజమేదో నింద ఏదో తెలియదు, కానీ జనంలో మాత్రం అంతా వెళ్ళిపోయి బురద బురద అయిపోతోంది. అలాంటిదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ప్యాకేజ్ స్టార్ ఆరోపణ. ఒక పథకం ప్రకారం వైసీపీ ఈ ఆరోపణ చేస్తూ వచ్చిందని రాజకీయాలు తెలిసిన వారు అంటారు. నిజానికి ప్యాకేజీ తీసుకుని పవన్ చంద్రబాబుతో జట్టు కట్టారని వైసీపీ అనవచ్చు, కాక దానికి ఆధారాలు ఏవి అంటే జవాబు ఉండదు. ప్యాకేజీ ఒకరిచ్చారు, రెండో వారు పుచ్చుకున్నారు. అయితే అది 1-to-1గా కడు రహస్యంగా సాగిపోయే వ్యవహారం అయినప్పుడు బయటకు ఎలా తెలుస్తుంది? అంటే అలా చేస్తున్నది పూర్తిగా ఆధారం లేని ఆరోపణలే అని కొంచెం బుర్ర ఉన్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఈ రకంగా ఆరోపణలు చేస్తూ పోతున్నా మొదట్లో ఖండించలేకపోవడం జనసేన రాజకీయ బలహీనత అయితే, ఇప్పుడు ఖండించినా ఆ బురద వదలకపోవడం ఒక విషాదం. ఎవడ్రా నన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నది అని ఆ మధ్యన మంగళగిరి పార్టీ ఆఫీసులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గట్టిగా గర్జించాడు. ఇంకా చెప్పాలంటే తొలిసారి గర్జించాడు, వైసీపీని గద్దించాడు. చెప్పు కూడా చూపించి కాస్త అనుచితమైన వ్యాఖ్యలే చేశాడు. అయినా సరే ప్యాకేజీ స్టార్ అని అంటూనే ఉన్నారు. మంత్రులంతా అదే పనిగా పొలిటికల్ ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఎలా? ఇదే ఇప్పుడు జనసేనతో పాటు పవన్ మీద అభిమానం ఉన్న ఒక బలమైన సామాజిక వర్గంలోనూ చర్చగా ఉంది. అందుకే కాపు సంక్షేమ సేన పేరిట కొందరు నాయకులు కొత్త ఎత్తు వేశారు. అది నిజంగా వ్యూహమే కూడా. వారు డిమాండ్ చేస్తోంది పవన్ని కాదు, వైసీపీని అంతకంటే కాదు, ఏకంగా చంద్రబాబును. అవును, తెలుగుదేశం అధినేత చంద్రబాబునే కాపు సేన డిమాండ్ చేస్తోంది. పవన్ని ప్యాకేజ్ స్టార్ అని, దత్తపుత్రుడని అంటూ ఉంటే ఖండించాల్సింది చంద్రబాబే కదా అని కరెక్ట్ లాజిక్నే పట్టుకుని సేన తరఫున నాయకులు కోరుతున్నారు.